తల్లి కాంగ్రెస్ ఒడిలోకే టీడీపీ. 2014 ఎన్నికలకు ముందు టీడీపీ ఎప్పుడు ఓ విమర్శ చేస్తుండేది, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్. ఎన్నికల ముందో ఎన్నికల తర్వాత పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్లో విలీనం అయిపోతుంది చూస్తుండండి అని జోరుగా విమర్శలు చేసేవాళ్ళు టీడీపీ నాయకులు. బీజేపీ వద్దు, కాంగ్రెస్ వద్దు, లెఫ్ట్ వద్దు, అసలు మనమే సొంతంగా 120-130 సీట్లు గెలవబోతుంటే ఇక వాడెందుకు వీడెందుకు అన్నట్లుగా వైసీపీ ఒంటరిగా పోయింది, చతికిల పడింది. దాన్ని అక్కడే వదిలేసి మనం సీన్ కట్ చేస్తే అలా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటూ ఎద్దేవేసేసిన అదే టీడీపీ అదే తల్లి కాంగ్రెస్తో జత కలవబోతున్నది. అవి మరి రాజకీయాలంటే. కాకపోతే పొత్తులు గట్రా ఎన్నికల్లో ఉండకపోవచ్చు, ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించి ద్రోహం చేసింది కాంగ్రెస్ అంటూ ఇదే చంద్రబాబు 4 ఏళ్లుగా ఆకాశం దాకా వినిపించేలా టామ్టామ్ చేశాడు కదా. ఇప్పుడు అదే కాంగ్రెస్తో చేతులు కలిపితే మొత్తానికే మోసం రావచ్చునని జంకు. అందుకే ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీలతో సరిపుచ్చి ఎన్నికల అనంతరం అన్నీ అనుకూలిస్తే అవసరమైతే కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించేసి మరీ అవసరమైతే మళ్లీ 2 మంత్రి పదవులతో కేంద్ర ప్రభుత్వంలోనూ చేరవచ్చు. అదేమంటే రాష్ట్రానికి సాయం చేస్తామన్నారు, అందుకే చేరుతున్నాం అంటూ చెప్పేందుకు ఓ పడికట్టు వాదన ఉండనే ఉంది. తప్పేముంది, రాజకీయాల్లో విడాకులు బంధాలు అశాశ్వతాలని తెలియదా అంటారా? అవునవును, అది కరెక్టే. ఏ రాజకీయ పార్టీకైనా ఓ స్థిర సిద్ధాంతం అంటూ ఏముంటుంది? వాటర్లు బకరాలు అనే ఒక్క అంశంపైనే అందరికీ ఏకాభిప్రాయం స్థిరాభిప్రాయం ఉంటాయి అంతే. అధికారం అనే గమ్యం దిశగా రకరకాల ప్రవాహాలు కలుస్తూనే ఉంటాయి, విడిపోతూనే ఉంటాయి. అయితే పార్లమెంటు దగ్గర విపక్షాల మానవహారం అనే ఓ షో సాగింది. చూసారా చూసారా, టీడీపీ కాంగ్రెస్ కలిసిపోయాయి. చంద్రబాబు నిన్న అహ్మద్ పటేల్తోనూ మంతనాలు చేశాడు అంటూ వైసీపీ శ్రేణులు ప్రచారం స్టార్ట్ చేశాయి. తప్పు, వైసీపీ బీజేపీ ఒకవైపు చేరుతున్న దశలో కాంగ్రెస్ టీడీపీ మరోవైపు చేరుతూ ఉంటే, పోలరైజ్ అవుతుంటే అది అసాధారణం లేదా తప్పు ఎలా అవుతుంది? పైగా అది బీజేపీయేతర పక్షాలు నిర్వహించిన మానవహారం, అందుకే అందులో ఒక కాంగ్రెసే కాదు దాంతోపాటు మరికొన్ని పార్టీలు కూడా జతకలిశాయి. దాన్ని టీడీపీ ప్లస్ కాంగ్రెస్ షో అని తేల్చేయలేం. అదే సమయంలో టీడీపీ మీడియా మరో ప్రచారానికి దిగింది. చూసారా, విపక్షాల మానవహారానికి వైసీపీ డొమ్మ కొట్టింది, అన్నాడీఎంకే డొమ్మ కొట్టింది, బీజేపీ వైసీపీ కుమ్మకు కనబడుతున్నది అనేది ఆ ప్రచారం సారాంశం. ఇది తప్పున్నారే, అన్నాడీఎంకే కానీ వైసీపీ కానీ తాను విపక్షాలమని ప్రకటించుకున్నాయా? రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులకే సపోర్ట్ చేశాయి. ఎవరి లెక్కలు వాళ్లకుంటాయి. విపక్షం కానప్పుడు అవిశ్వాసం ఎందుకు పెట్టినట్లు అని ప్రశ్నిస్తారా? మేం బీజేపీకి మిత్రులము కాదు, శత్రువులము కాదు. ఇష్యూ బేస్డ్ పాలసీ అంటాయి ఆ పార్టీలు. అందులో తప్పేముంది తప్పు పట్టడానికి? రాజకీయ క్షేత్రంలో టీడీపీ వైసీపీ ఫైట్ ఎలా ఉన్నా మీడియా సోషల్ మీడియాలోని 2 పక్షాలు మాత్రం రకరకాల భాషలతో తీవ్రంగా పోరాడుతున్నాయి. తీరా చూస్తే 2 పార్టీల్లోనూ ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు జంప్ చేస్తూ తాము ఏ పక్షమో కాదని, ఏ పార్టీలో సందు దొరికితే అదే తమ పక్షమని తేల్చేస్తుంటుంది. ఎన్నికలు రానివ్వండి, ఎవరు వైసీపీయో ఎవరు టీడీపీయో ఎవరికి కొన్నాళ్ళు అర్థం కాని పరిస్థితి రాబోతున్నది.